మాజీ హోంమంత్రి చినరాజప్ప గారు ప్రస్తుతం లొకేషన్ కలిసి వస్తూ ఉన్నారు. ఇది సార్ ఏమంటున్నారు లోపల, ఏం జరుగుతుంది డిస్కషన్? అదే లీగల్ మ్యాటర్ ఆయన ఆలోచిస్తున్నారు. లీగల్ ఇప్పటికే కోర్టు కోసం హైకోర్టుకి వెళ్ళటం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు దారుణంగా మరి హెరాస్మెంట్ చేసి, ఎందుకంటే ఒక నాయకుడు పెద్ద నాయకుడిని అలా రోడ్డు మీద తీసుకొని జైల్లో పెడతాం అన్నది చాలా కరెక్ట్ కాదు. దాని మీద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, మా కార్యే కాదు ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు, ప్రజల్లో సింపతి కూడా వచ్చింది దానికి. అయినా మా పోరాటం ఆగదు, ఎందుకంటే మేము లీగల్గా మేము వెళ్తాం, ఎందుకంటే దుర్మార్గుడి చేతిలో ఉన్నది ఇప్పుడు ఇదంతా కూడా. దాన్ని ఎదుర్కొనాలంటే లా ద్వారా బయటకు వచ్చిన తర్వాత ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. ఇప్పటికి పైచే ప్రజల చైతన్యం తీసుకురావడం పార్టీ కార్యక్రమం కూడా ఇచ్చాం. దాని ద్వారా ఇవాళ నిరాదీక్షలు కూడా అన్ని మండల హెడ్ క్వార్టర్లో కూడా స్టార్ట్ అయినాయి. ఇవాళ ఉదయం నుంచి కూడా 9 గంటల నుంచి కూడా స్టార్ట్ అయినాయి. అలాగే రేపు నుంచి ఇది అయిపోయిన తర్వాత ప్రజల్లో కూడా గ్రామంలోకి వెళ్ళి ప్రతి ఇంటికి కూడా తిరగడానికి, ఈ దుర్మార్గం చేసి ఈ రాష్ట్రంలో సర్వనాశనం అవుతుంది, ఇలాగే ఉంటే ఇంకా రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం అవుద్ది అని చైతన్యం తీసుకురావడానికి ఒక కార్యక్రమం తీసుకోండి. బేసిక్గా జైల్లో చంద్రబాబు గారు ఎలా ఉన్నారు అంటే రెగ్యులర్గా నిత్యం బిజీగా ఉంటారు, నిమిషం కూడా ఖాళీ లేకుండా. నాయుడు గారు రోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి దాకా కూడా చాలా కష్టపడే వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి అందులో పెట్టారు కనుక ఆయన ప్రశాంతంగా, మరి జైల్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉన్నాడు ఆయన. అందరికీ కూడా బాధగా ఉంది, ఎందుకంటే వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా మరి అక్కడ సరిగా లేవు అన్నది బయటకు వచ్చింది. అంటే ఇప్పటికే మాదైతే మమ్మల్ని ఎవరిని వెళ్ళినవారు కానీ సీసీ కెమెరాల ద్వారా విషయాలన్నీ కూడా వైసీపీ నాయకులకి పెద్ద నాయకులకి ఇవన్నీ కూడా డైరెక్ట్గా వెళ్తున్నాయి. ఆయన ప్రశాంతంగా ఈ 4-3 రోజులు కూడా ఉంటాడు ఉన్నదా. నేను భువనేశ్వర్ గారు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, జైల్లో ఉన్న చంద్రబాబు ప్రాణక హాని ఉంది, భయంగా ఉంది, మాకు భద్రత లేదు అని. అంటే మీకు కూడా ఉందా? నేను చెప్పాను ఎందుకంటే ఈ ఒక ఆ ఆలోచన ఒక ముఖ్యమంత్రి ఆలోచన గారు మాకు అర్థమవుతుంది కదా, హెరాస్మెంట్ చేసి ఎలాగో లాగుని జైల్లో పెట్టాలనే ఆలోచన 4.5 సంవత్సరాలు ప్రయత్నం చేశాడు. ఈ కేసు మీద తీసుకొచ్చి జైల్లో పెట్టాడు. తర్వాత ఈయన చాలా స్ట్రాంగ్ అయిపోయాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నా ఇది బాగా స్ట్రాంగ్ అయ్యాడు కనుక దీన్ని మాకు భయంగా ఉంది. ఎందుకంటే జైల్లో పెట్టాడు, వివిధ వర్గాలు ముద్దాయిలు ఉన్నారు అందులో. ఆ ముద్దాయిలు పరిస్థితి ఏంటి అన్నది వీళ్ళు సీరియస్గా మరి వీళ్ళు తీసుకుంటారా లేదా అందరితో కలిపి పెట్టారు అన్నది మా భయం ఉంది. అంటే నిన్న వాళ్ళ తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్తున్న వాదన ఏంటంటే, రాజమండ్రి జైలుకు 100 అడుగులు ఎత్తున్న గోడ ఉంది, అక్కడ బయట వాళ్ళు ఎవరు కూడా చంద్రబాబు మీదకి వెళ్ళి దాడి చేసే అవకాశాలు లేవు అంటున్నారు. నా జైలు సంగతి నాకు తెలుసు, నేను హోంమంత్రిగా చేశాను, ఆ జైలు సంగతి నాకు తెలుసు. ఆ జైల్లో 1000 మంది కెపాసిటీ 2500 4500 మంది ఉన్నారు అందులోని. అందులో గంజాయి వాళ్ళు 700 మంది ఉన్నారు. వివిధ అంటే కానీ నేను చెప్పకూడదు కానీ కానీ వివిధ రకాల ఖైదీలు ఉన్నారు అందులోని. చేత ఇంతమందిని అక్కడ పెట్టుకుని ఆయన ఒక్కడో పెట్టి నేను చూస్తానంటే చూడటం మంచిది, మాకు కావాల్సింది అదే. అంటే సూటిగా ఒకటి అడుగుతున్నాడు, వాళ్ళకు వాళ్ళు వచ్చి చంద్రబాబు మీద దాడి చేస్తారు అనుకుంటున్నారు, ఎవరైనా వాళ్ళతో చేయిస్తారు అనుకుంటున్నారు. దాని గురించి ఈ క్రిమినల్లో జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీ తీసుకుంటే చాలా కేసులు చాలా జరిగాయి కదా, ఆ భయం మాకు అది. ఓకే, చివరిగా ఒక మాట అండి, జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు కూడా రియాక్ట్ కాలేదు, అంటే జూనియర్ ఎన్టీఆర్కి పార్టీకి సంబంధాలు కామెంట్ చేయలేను. మాకేముంది, బాధలో ఉన్నప్పుడు ఎవడు సపోర్ట్ చేస్తే అది కావాలి తప్పించి ఎవడో చేయలేదని మేము ఆలోచించాం. మాకు చేసేవాడిని గౌరవించం. అంటే సొంత మావయ్య అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న ఎవరైనా మాకు సపోర్ట్ చేసేవాడు కావాలి తప్పించి మాకు సపోర్ట్ చేయకపోతే అతని గురించి మేము కామెంట్ చేయం. అది మాజీ హోంమంత్రి చినరాజప్ప కొంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. జైల్లో ఉన్న చంద్రబాబు భద్రత గురించి ఆయనకు ప్రాణహాని ఉందన్న అంశాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో, జూనియర్ ఎన్టీఆర్ గురించి అడిగిన సందర్భంలో ఆయన అన్నమాట ఒకటే, జూనియర్ ఎన్టీఆర్ మా గురించి పట్టించుకోని వాళ్ళ గురించి మేము పట్టించుకోము, జూనియర్ ఎన్టీఆర్ గురించి ఈ సందర్భంలో మేము ఆలోచించాల్సిన అవసరం కూడా మాకు లేదు, మాకు ఎంతమంది మాకెంత కావాలనుకుని వచ్చిన వాళ్ళు మాత్రమే మేము ఆదరిస్తామంటూ ఒక రకమైన ఆగ్రహాన్ని డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా టీడీపీ ఆలోచనని ఇక్కడ రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నం, అంటే పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్ని అవాయిడ్ చేసే ప్రయత్నం. జూనియర్ ఎన్టీఆర్ని అసలు మేమేం పట్టించుకోం, మేము పరిగణలోకి తీసుకోం అన్న విధంగానే పార్టీ స్టాండ్ని చినరాజప్ప చెప్పే ప్రయత్నం చేశారు. కొంత కాంట్రవర్సల్ వివాదాలకు దూరంగా ఉంటారు చినరాజప్ప.